రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు ఓటమి పాలై మొదటిసారి అధికారం దక్కించుకుంది. 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు హామీలు అమలు చేస్తూనే పాలన కొనసాగిస్తుంది. 100 రోజుల పాలన పూర్తయ్యే సమయానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సమర శంఖారావం మోగింది. దీంతో ఈ 100 రోజుల పాలన రెఫరెండంగా తీసుకొని ఎన్నికల ప్రచారం చేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మా 100 రోజుల పాలన చూసి మాకు ఓటెయ్యాలంటూ నేతలంతా మైకులు మోగించారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసురుతూ ఎన్నికల ప్రచారం చేశారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారు, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేరు అంటూ సవాలు సైతం విసిరారు. ఇలా రాష్ట్ర నాయకత్వంతో పాటు అగ్రనాయకత్వంలోనూ మావే మెజారిటీ సీట్లు అంటూ చెప్పుకొచ్చారు. కానీ తీరా ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. టార్గెట్ 14 అంటూనే బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రానివ్వమంటూ, బీజేపీకి సిట్టింగ్ స్థానాలు కూడా రానివ్వమంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు కంగు తినేలా చేశాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39% ఓటింగ్ శాతం ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో 41%కి వచ్చింది అంటే మా పాలనని ప్రజలు ఆదరించారు కాబట్టి ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. పైకి సీఎం ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడుతూనే లోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టార్గెట్ 14 పెట్టుకున్న మనకి కనీసం 2 డిజిట్ కూడా రాకపోవడంపై ఎమ్మెల్యేలు మంత్రులపై మండిపడ్డారట. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను అధిష్టానం ప్రకటించకుండానే ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్లో ఎన్నికల ప్రచారం చేస్తూ అభ్యర్థిని సైతం ప్రకటించారు సీఎం. అలాంటి స్థానాన్ని సైతం ఓడిపోవడం పీసీసీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. తన సొంత నియోజకవర్గం కావడం, పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఓడిపోవడం వెనుక ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారట రేవంత్ రెడ్డి. ఆ 7 మంది ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం, ఎన్నికల ప్రచార సమయంలో ఆ ఎమ్మెల్యేలు అంతా పూర్తి స్థాయిలో పనిచేయలేదనే నివేదిక సైతం ఆయనకు అందిందట. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఉంటే ఆ స్థానం కైవసం చేసుకునే వాళ్లమని ఆ ఎమ్మెల్యేలకి క్లాస్ పీకారట. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గం కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ శాతం మెజారిటీ రావడంపై గల కారణాలు విశ్లేషిస్తున్నారట. దీంతో పాటు సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి కూడా కోల్పోవడం సీఎంకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే గెలవాల్సిన పార్లమెంట్ స్థానాలు చేజారిపోవడంతో పార్టీ నేతలందరితో ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం చేసే పనిలో పడ్డారట. ఇదంతా అలా ఉంటే పార్టీలో మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి 8 స్థానాలు రావడం ఏంటని చాలా మంది నేతలు లోన చర్చించుకుంటున్నారట. రాష్ట్రంలో ఏమీ లేని బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు రావడంపై సీరియస్ గా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నేతలు భావిస్తున్నారట. సీఎం పాలనతో పాటు ఎమ్మెల్యేలు మంత్రుల అందరికీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు వెళ్లాలని కొంతమంది నేతలు సూచిస్తున్నారట. తన సొంత నియోజకవర్గాలు కోల్పోయిన సీఎంకి వ్యతిరేకత రాకుండా విమర్శలు చేసేవారికి చెంపపెట్టులా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలని కొంతమంది నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో జరుగుతుంది అని భావిస్తే మరేదో జరిగింది. టార్గెట్ 14 కాస్త 8కి పడిపోవడంతో మరో 2 గంటలు ఎక్కువ కష్టపడతామంటూ సీఎం చెప్తున్నప్పటికీ ఆ సీనియర్ నేతలంతా ఆయనతో ఎంతవరకు కలిసికట్టుగా పనిచేస్తారో చూడాలి మరి.